ప్రేక్షకులందరికి నమస్కారం అండి. మనం అజ్జారంలో ఉన్నాం ఈరోజు. సో మనకిది తణుకుకి నీరెస్ట్, పేరవల్లికి నీరెస్ట్. సో ఇక్కడ మనము ఆయాది గణితం ప్రకారం ఒక వ్యక్తికి బిందె కొలతలు ఇచ్చాము. సో ఇక్కడ మనకు అక్యురేట్ మెజర్మెంట్స్ అనేవి ఆ బిందె కొలతలు మనకు చేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఒకరి కోసం నేను ఆర్డర్ ఇచ్చాను. సో అది ఇది వచ్చేసేసి మనకు పర్సనల్గా కావాలి అని చెప్పి ఇది తీసుకున్నాం అనమాట. సో ఇది ఈ బిందె కొలతలు మనకు వచ్చేసేసి మనం ఎప్పుడు ఇచ్చాము ఇది ఆర్డర్ అంటే మినిమం 15 డేస్ అవుతుంది. సో 15 డేస్లో ఇది చాలా ఎక్సలెంట్గా దీన్ని సెటప్ చేయడం జరిగిందనమాట. సో ఈ బిందె వచ్చేసేసి దీని యొక్క హైట్ ఎంత, విడ్త్ ఎంత అండి చెప్తారా? 17 అంగుళాలు హైట్. సో మనం అక్యురేట్ మెజర్మెంట్ ఇచ్చింది 17. సో రౌండ్ ఎంత? 25 అంగుళాలు బరోబర్. సో 25 అంగుళాలు బరోబర్. సో ఈ విధంగా ఈ మెజర్మెంట్స్ అనేది ఎట్లా చూడాలని చాలా మంది అడుగుతున్నారు. సో ఒకసారి పట్టుకోండి. సో చాలా మందికి ఒక పాయింట్ చెప్తున్నానండి నేను. ఆ పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇదంతా కూడా క్లియర్ గా ఒకటే మెజర్మెంట్స్ లో ఉండాలి. సో ఇక్కడ మీకు ప్రాక్టికల్ గా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మీరు ఎక్కడ చూసినా ఈ మెజర్మెంట్ బరోబర్ రావాలి, చూసారు కదా? సో ఇక్కడ కూడా మీరు చూస్తే మళ్ళీ అదే బరోబర్ రావాలి. సో ఈ విధంగా ఈ పై నుంచి ఇక్కడి వరకు ఒకటే మెజర్మెంట్స్ రౌండింగ్ లో ఉండాలి. హైట్ లో వచ్చేసేసి ఇట్లా పట్టుకోనండి. హైట్ లో వచ్చేసేసి మనం ఈ కింద ఏదైనా బేస్ పెట్టుకొని ఆ హైట్ నుంచి చూస్తే కరెక్ట్ గా 17 ఇంచులు బరోబర్ ఉంటుంది. చూడండి ఇట్లా 17 ఇంచులు ఉంటుంది. సో మనకు ఈ అజ్జారంలో మనకు 100% అక్యురేట్ మెజర్మెంట్స్ ఆయన చేసిస్తా అని చెప్పారు. గతంలో 2 బిందెలు ట్రయల్ చేశారు ఆయన, 2 బిందెలు ఫెయిల్ అయిపోయినాయి, వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. ఓకే, తర్వాత ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఒక నూలు పోగు దారం కూడా తేడా రాకుండా చెయ్యాలి అనే కాన్సెప్ట్లో ఆయన దీన్ని శ్రద్ధగా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని కూర్చున్నారనమాట. సో చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది, సో ఇంత లెంతే మనం తీసుకోవాలా? సో దీంట్లో మీరు మెజర్మెంట్స్ అంటూ 3 ఉంటాయండి. సో టోటల్ ఈ హైట్ వరకు 3 తీసుకోవచ్చు. సో దీంట్లో చిన్నది కావాలంటే చిన్నది కూడా తీసుకోవచ్చు. సో అది మన ఇష్టం అనమాట. మెజర్మెంట్స్ ఎవరికి ఎట్లా వస్తే అట్లా తీసుకుంటాము. సో అట్లాంటి టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇక్కడ ఇంకో బిందె ఉంది. సో 2 చూడడానికి సేమ్ ఉంటాయి, కానీ ఒకటి చిన్నది ఒకటి పెద్దది. సో ఇట్లా ఈ మెజర్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు సత్యనారాయణ గారు, ఒకటి ఎవరైనా మీకు డైరెక్ట్గా ఫోన్ చేసి కొలతలు పేపర్లో పెడితే మీరు డైరెక్ట్ కొలతలు చేసి వాళ్ళ ఇంటికి పంపించగలుగుతారా? ఆర్డర్ ఇచ్చి మీకు పేమెంట్ చేస్తే మీరు డైరెక్ట్ కొరియర్లో కానీ బస్సులో కానీ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ చేయగలుగుతారా? చేస్తారు, ప్రాబ్లం లేదు. సో అదైతే ఇష్యూ లేదు కాబట్టి 100% వాళ్ళు చేస్తామంటున్నారు. సో ఎవరికైనా ఈ బిందె కొలతలు మీరు తీసుకొని మీరు వాడుకుందాము అని అనుకుంటే కనుక 100% మీరు ఈ బిందె కొలతలకు సంబంధించి నన్ను సంప్రదించవచ్చు అండి. సో ఈయన అడ్రస్ వచ్చేసేసి ఇక్కడ చూసుకోండి, మణికంఠ వర్క్ షాప్. ఇది మణికంఠ వర్క్ షాప్, సెల్ నంబర్ 9491081862. సో వీళ్ళ దగ్గర కంప్లీట్గా ఏమేమి చేస్తారు ఇక్కడ రాసి ఉంది. సో ఎవరికన్నా కావాలనుకుంటే కూడా మీరు సంప్రదించవచ్చండి. సో చాలామంది అడుగుతున్నారు, చాలామందికి ఇబ్బంది ఎక్కడుందంటే చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. ఒక వ్యక్తి వచ్చేసేసి మనకు వరంగల్లో లక్ష్మణ్ అని చెప్పి ఆయన శ్రద్ధగా తీసుకొని వేరే పర్సన్తో మాట్లాడి చేపిస్తున్నారు. ఇక్కడ ఈయన డైరెక్ట్గా చేస్తారండి. సో ఎవరికైతే ఈ లొకాలిటీలో కావాలనుకుంటున్నారో మీరు 100% ఇక్కడికి వచ్చైనా ఆర్డర్ ఇవ్వచ్చు. దాని తర్వాత మీరు ఆన్లైన్లో అయినా ఆర్డర్ ఇవ్వచ్చు, లేదంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడన్నా మీరు ఇటువైపు వచ్చినప్పుడైనా కలవచ్చు. సో 3 ఆప్షన్స్. సో ఇక్కడ అజ్జారంకి వచ్చిన తర్వాత స్ట్రైట్ రోడ్ టోటల్ డెడ్ ఎండ్లో ఇది ఉంటుంది. దీనికి ఏమన్నా చెప్తారా? సిగ్నల్ కంచర్ల వీధిలో 3వ బిల్డింగ్. సో వెదురువాడ సత్యనారాయణ. సో వెదురువాడ సత్యనారాయణ కంచర్ల వీధిలో వీళ్ళ ఇల్లు ఉంటుంది. సో ఇది ఒక కంప్లీట్ హౌస్ అనమాట. సో ఒక్కసారి మీకు అవుటర్ నుంచి కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. మనకు టోటల్ ఇక్కడ నుంచి రోడ్ వస్తుంది అనమాట. ఈ విధంగా రోడ్ వచ్చేసేసి ఇది వీళ్ళ బిల్డింగ్. సో ఇది పక్క వాళ్ళ ఇల్లు మాత్రమే. సో ఇక్కడ కంప్లీట్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మొత్తం వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ గుడికి సంబంధించిన కలశాలు అవన్నీ కూడా ఇక్కడ చేస్తారు వాళ్ళు. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే కూడా మీరు సంప్రదించవచ్చు. టోటల్ విత్ మెటీరియల్ అన్నీ వీళ్ళదే ఉంటుందండి. సో ఒరిజినల్ మెటీరియలే వీళ్ళు వాడతారు ఇక్కడ. సో డూప్లికేట్ అంటూ ఏమీ ఉండవు. ఇక్కడ చూడండి, సో చాలా వాళ్ళకు వీళ్ళ ఐటమ్స్ చాలా ఉంటాయండి ఇక్కడ. సో అన్ని వెల్డింగ్స్ కానీ అవన్నీ కూడా వీళ్ళే ఇక్కడ ప్రసిద్ధంగా తీసుకొని చేస్తుంటారు. ఇక్కడ చూడండి, దీన్ని ఏమో అంటారు కదండి, మకర తోరణం.
సో చూసారు కదండి గుడి లోపల ఇట్లా పెడుతూ ఉంటారు దేవుడి దగ్గర.